అకౌంట్ నెంబర్ పొరపాటు పడితే ఆ తప్పు అకౌంట్ హోల్డర్దే అని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. అకౌంట్ నెంబర్, ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్తో నెట్ బ్యాంకింగ్ లో బెనిఫిషియరీ వివరాలను యాడ్ చేసుకుంటామని తెలిసిందే. అకౌంట్ నెంబర్ పేరు మ్యాచ్ అవ్వకపోతే లావాదేవీ ఫెయిల్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం నగదు ట్రాన్స్ఫర్ కు ఖాతా నెంబరే ముఖ్యం. ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్సీ నెంబర్ అనేవి బ్యాంక్ తరఫున చెక్ చేసుకునేందుకు ఇచ్చే అదనపు సమాచారం మాత్రమే. ప్రతి లావాదేవీ సమయంలో ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ను కూడా మ్యాచ్ చేసి చూడాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. కానీ ఇది సూచన మాత్రమే, తప్పనిసరి కాదు అని తెలిపింది. అన్ని వివరాలను 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నగదు పంపిస్తున్న వారిపైనే ఉంటుంది. పొరపాటున వెళ్లి ఆ నగదు వేరొకరి ఖాతాలో జమ అయితే బాధ్యత అవతలి వారిపై ఉండదు. ఇలా పొరపాటున పంపించిన వారు తిరిగి తమ నగదును వెనక్కి పొందటం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. ఒకవేళ మనం తప్పుగా రాసిన అకౌంట్ లేకుంటే మనీ ట్రాన్స్ఫర్ సమయంలో పొరపాటుగా వేరొక ఖాతా నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆ నెంబర్పై ఎలాంటి ఖాతా లేకుంటే మాత్రమే ఆ నగదు తిరిగి వెనక్కి వస్తుంది. ఒక్కోసారి ఐఎఫ్ఎస్సీ కోడ్లో తప్పు ఉన్నా లావాదేవీ ఫెయిల్ అయ్యి నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఫెయిల్ అయిన లావాదేవీల నగదును బ్యాంకులు తిరిగి ఖాతాలో జమా చేస్తాయి. ఒక్కోసారి ఆర్టీజీఎస్ సస్పెన్స్ అకౌంట్లో కూడా ఉంచవచ్చు. అప్పుడు ఖాతాదారులే స్వయంగా ఫిర్యాదు ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటుగా వేరే ఖాతా నెంబర్కు నగదు వెళ్లినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంకు సమాచారం అందించాలి. అప్పుడు బ్యాంక్ సిబ్బంది బెనిఫిషియరీతో మాట్లాడి జరిగిన తప్పిదాన్ని వివరిస్తారు. పొరపాటుగా జమ అయిన ఆ మొత్తాన్ని రివర్స్ చేసుకునేందుకు అనుమతి కోరతారు. వారు సరేనంటే సమస్య పరిష్కారమైనట్టే. ఒకవేళ మీ సొంత బ్యాంక్ శాఖ మేనేజర్ సరిగా స్పందించకుంటే ఆ నగదు పొరపాటుగా క్రెడిట్ అయిన బ్యాంక్ శాఖను సంప్రదించాలి. అకౌంట్ స్టేట్మెంట్, పాస్బుక్, ఐడి, అడ్రస్ ప్రూఫ్ అన్నీ వెంట తీసుకువెళ్లి జరిగిన సందర్భాన్ని వివరించడం ద్వారా సాయం పొందవచ్చు. కొందరు డబ్బును వెనక్కి ఇచ్చేందుకు ఒప్పుకోరు, అప్పటికే ఖర్చు కూడా చేసి ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మొత్తాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఖాతాదారుడు డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు బ్యాంకులు కూడా ఏమీ చేయలేవు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe. Tollywood Nagar.